సీనియర్స్ బేసిక్ గా వచ్చి ఎంటర్టైన్ చేయడం మీ అందరికి బాగా తెలిసిందే, కానీ సీనియర్స్ ముందు ఈ జూనియర్స్ పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద కంపెనీస్ వీళ్ళ ముందు ఈ రోజు చెయ్యాలంటే నిజంగా సో మీ ఇలాగ మేము ఆర్టిస్ట్ అవుదామని వచ్చాం. ఒక ఆర్టిస్ట్ గా రావాలి అంటే ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, ఎంతమంది ఒప్పించాలి. ఫస్ట్ డాడీని ఒప్పించేటప్పుడు ఎలా ఉంటది? డాడీ దగ్గరికి ఏదైనా విషయం చెప్పాలంటే గుడ్ న్యూస్ చెప్పాలంటే పర్లేదు, ఇలాంటి న్యూస్ చెప్పాలంటే మొత్తం అన్ని వణుకేస్తుంటాయి. ఒంట్లో ఏవైతే లూజ్ ఉన్నాయో అన్ని వణుకుతుంటాయి. డాడీ దగ్గరికి వెళ్ళా. డాడీ చెప్పు. అదే ఎప్పటి నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అయితే యాంకర్ రావు ఫోన్ చేయమంట. ఎందుకు డాడీ? మన ఇద్దరం యాంకరింగ్ చేస్తాడు. డాడీ నేను ఇండస్ట్రీకి వెళ్దామని డిసైడ్ అయిపోయాను డాడీ. సినిమా ఇండస్ట్రీకా? అవును డాడీ. సినిమా ఇండస్ట్రీకి నువ్వేం చేస్తావరా? ఆర్టిస్ట్ అవుతాను డాడీ. ఆర్టిస్ట్ అవడానికి అంత దూరం ఎందుకు? ఒక పెన్ను పేపర్ ఇస్తాను, ఇక్కడ కూర్చుని బొమ్మలు తీసుకో, ఎదవా. ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ కాదు డాడీ, యాక్టర్ అవుతా. యాక్టర్ అవుతావా? నువ్వు చదివింది ఏంట్రా? బీటెక్ డాడీ. ఏ గ్రూప్? ఓ పాజిటివ్. ఓ పాజిటివ్. ఒరే యదవా, బీటెక్ లో ఏ బ్రాంచ్ రా? బీటెక్ లో ఈసీఈ. మరి ఈసీఈ చదివి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవ్వకుండా ఆర్టిస్ట్ అవుతాను అంటావరా? పెళ్లి అందరి ముందు చేసుకున్నాం కదా, శోభన కూడా అందరి ముందు చేసుకుంటావా డాడీ? బీటెక్ చదివిన ఇంజనీర్లు, ఎంబీబీఎస్ చదివిన అందరూ డాక్టర్లు అవ్వరండి. మా గోల్స్ ఏవో మాకుంటే, అంటే పెళ్లి యాక్టర్ అవుతావా, యదవ నడవా, పక్కింటి కుర్రాన్ని చూసావా, సాఫ్ట్వేర్ జాబ్, 30,000 జీతం అంట, ఆళ్ళలా చూసుకోవచ్చు కదా. సాఫ్ట్వేర్ డాడీ ఎనకడు నీలాంటోడే. సాంబ్రాణి స్మెల్ బాగుందని సాంబార్ లో కలిపాడంట. సాంబ్రాణి స్మెల్ బాగుందని సాంబార్ లో కలిపాడంట. సర్లే పెద్దోడు అయిపోయావు, నీకు నచ్చింది చేయి, వెళ్ళు. ఇంక మమ్మల్ని ఎందుకు అడుగుతావు? ఇలా ఉంటదండి, మనకు నచ్చింది చెప్తేమో ఎదురు చెప్పేమంటారు, వాళ్ళకి చెప్పింది చేస్తేమో మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. జీవితాలు ఎలా అయిపోతాయి ఏంటండి? ఫస్ట్ నైట్ రోజు లైట్ ఆఫీస్ టెంపుల్ రన్ క్యాండీ క్రష్ ఆడుకున్నట్టు ఉంటుంది, టెంపుల్ రన్ క్యాండీ క్రష్ ఆడుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి, ఎరాబా ఎలా ఉన్నా, కనబట్లేదా, నిలబడే ఉన్నా. ప్రభావం ఎంత ఉందో తెలియదు బావా, పటాస్ ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది బాబు నీలో. ఆటో మరి ఉండదా? 200 అక్కడ మామూలు కాదు. సరే నువ్వేంటి ఎలా వచ్చావు? ఇలా రాకపోతే ఇంకెలా రావాలి? రజనీకాంత్ గారిని తోడు తీసుకుని రమ్మంటావు పోని. నీ మీద ఉందిగా, ఏంటిది 200 ప్రభావం? నేను ఒకటి డిసైడ్ అయిపోయిన బావా, ఏంటి అండర్వేర్ వేసుకోవాలనా? చీ అది కాదు బావా, ఇండస్ట్రీకి వెళ్దామని డిసైడ్ అయిపోయా. ఎందుకు? చూడడానిక? చూడడానికి కాదు బావా, చదువుకొని స్కాలర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎదవా ఎందుకు వెళ్తారా ఇండస్ట్రీకి? యాక్టర్ నవ్వుదాం అనుకుంటున్నా. ఇగో చూసావా, ఫోటోలు కూడా తీసుకొచ్చా. ఎండి ఇట్లు ఫోటోలు అంటారా? ఈ ఎక్స్రేలో ఉన్నాయి ఎదవా. అన్నపూర్ణ గేట్ చూసావా? అంత ఉంటది, అది తొగడానికి నీకు 4 రోజులు పడుతుంది. వెనకడో నీలాంటోడే థియేటర్ లో సౌండ్ తగ్గించుకుందామని ఇంట్లో రిమోట్ పట్టుకెళ్ళాడంట. ఇంట్లో రిమోట్ పట్టుకెళ్ళాడంట. ఏంటి బాబు నువ్వు కూడా మా నాన్నగా ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఒరే ఎంకరేజ్ చేస్తే ఏ అన్నారు, సపోర్ట్ చేస్తే సల్మాన్ ఖాన్ అయిపోర్రా, దానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఒకటి చెప్తాను వినుబావా, చందమామ చూడడానికి చల్లగానే ఉంటది, అలాగని ఇంట్లో ఏసీ తీసేసి చందమామ తెచ్చి పెట్టుకోలేం కదా. కాలేజీలో ఆడుకోవాలంటే ప్లే గ్రౌండ్ ఉండాలి, ఇండస్ట్రీలో ఆడుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏం చేయలేం బాబా. ఈయనమ్మ బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు బాబా. ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు బాబు. మంచి ఫైర్ మీద ఉన్నావు, ఇక్కడ అందరూ ఫైర్ మీద ఉంటారు, అక్కడికి వెళ్ళిగా మిస్ ఫైర్ అవుతారు, ఆ ఫైర్ లో చిక్కుంటారు. నువ్వన్నీ చెప్పావా, ఇండస్ట్రీకి వెళ్తా, ఇండస్ట్రీని దున్నేస్తా, ఎల్లెళ్ళు ప్రతి ఒడు దున్నేద్దామని వెళ్తాడు, అక్కడికి వెళ్ళిగా దున్నించుకుంటాడు. వెనక ఒక నీలాంటోడే ఎవరెస్ట్ ఎక్కుదామని ఎగేసుకుంటే వెళ్ళి అక్కడ ఎవడూ లేడని వెనక్కి తిరిగి వచ్చాడంట.
నెక్స్ట్ ఇలా అంతా ఇలా కాదని ఏదైనా చెప్పి మమ్మల్ని లవర్కి చెప్పు చేయాలి, లేదంటే బాగోదు. డార్లింగ్, అందరికీ చెప్పిసా నీకు కూడా చెప్తున్నా ఇండస్ట్రీకి వెళ్తా, వీళ్ళు ఏ చెప్పినా నేను కూడా వస్తాను. నేను వెళ్ళేదేమన్నా కోటీలో షాపింగ్ కొనుక్కున్నావా బ్యాగ్ తగిలించుకుని నేను కూడా తీసుకెళ్ళడానికి? నేను వెళ్ళేది సినిమా ఇండస్ట్రీకే. సినిమా ఇండస్ట్రీకా? ఆ ఇల్లు ఏం చేస్తావు అది? ఏం చేస్తావే, మన దగ్గర పెళ్లి ఉంది కదా, పట్ట స్టేజ్ ఇస్తారేమో అడిగి వస్తా, పట్ట స్టేజ్ ఇస్తారేమో అడిగి వస్తా. నువ్వు నువ్వు నీ కొచ్చిన్ లో మేకకు మేకప్ వేసినట్టు ఉన్నావు, మేకకు మేకప్ వేసినట్టు ఉన్నావు. ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? ఇండస్ట్రీకి ఎందుకు చెప్పారు? ఎందుకు వెళ్తారే, యాక్టర్ గా ట్రై చేద్దామని వెళ్తానా? అయితే నువ్వు వెళ్ళి యాక్టర్ గా ట్రై చేసుకో, నేను ఇక్కడ డ్రైవింగ్ ట్రై చేసుకుంటా. అది కాదు హరి, ఐస్ క్రీమ్ కూలింగ్ ఉన్నప్పుడే తినాలి, తర్వాత వచ్చి తింటానంటే ఒప్పుకుంటుందా? అది కారిపోద్ది. నేను అంతే, నా అందం చెరుగుపోద్ది హరి, నా అందం చెరుగుపోద్ది హరి. నేనేదో ఇండస్ట్రీకి వెళ్దామని చెప్పడానికి వస్తే మేకప్ కరిగిపోద్ది, సొగసు తరిగిపోద్ది, వయసు పెరిగిపోద్ది, ఏటీవీ ఏ సర్టిఫికేట్ సినిమా మాటలాగా దరిద్రమని ఎనకూడదు. నీలాంటిదయ్యే అత్త సచ్చిపోయిందని అల్లుడు ఏడుస్తుంటే ఇంట్లో కూర్చొని ఈటీవీ ప్లస్ ఆడదని కోళ్ళ ఏడిచిందంట. వీళ్ళందరూ ఇలా కాదని అందరూ వదిలేసి హైదరాబాద్ వచ్చేసా ఆడిషన్కి వెళ్దామని. ఫస్ట్ ఒక ఆడిషన్ అని అక్కడ ఉంది, ఇలా భయ్య అక్కడ ఆడిషన్స్ అవుతున్నాయా అని ఆడి ఇలా చూసి, అబ్బే లేదు భయ్య ఒలింపిక్ గేమ్స్ అవుతున్నాయి అంట, లోపలికి పరిగెట్టే. ఏం మాట్లాడుతున్నావు, బయట అంత పెద్ద బోర్డు ఉంది కదా, మళ్ళీ ఆడిషన్ అని అడగడం ఒకటి, ప్రతి బోర్డు ఇండస్ట్రీకి వచ్చేసేవాడే లోపలికెళ్ళా. ఏదో కష్టపడి లోపలికి వెళ్ళిపోయానండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆడిషన్ ఎలా చేస్తారంటే అండి, అమ్మాయి ఆడిషన్ చేసినప్పుడు ఎలా చూస్తా తెలిసాడు? అమ్మాయిది అయిపోయింది. తర్వాత నేను వచ్చా, నేను రాగా నీడు గురువు చెప్పు సార్ చేసేయాలంటే చెయ్యబయ్యా, నేను చూస్తాను చెయ్యి ఆ చూస్తాను. సరే అందరూ కామెడీ చేస్తాను కదని నేను డైలాగ్ కొంచెం బాగా చెప్తాను అనమాట, డైలాగ్ చెప్తాను ఫిక్స్ అయిపోయా. నాది కాదనుకుని కొడితేనే ఇలా ఉంటే ఒక్కసారి ఈ ఊరి నాది, ఈ ప్రజల నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది, వంశ నాదని కొట్టానంటే నీ అబ్బ పది తరాలు మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాను నీ వంశంలో. చెప్తాను సార్ అయిపోయింది. అయిపోయిందా కామెడీ అత్ర గుట్టి షో తెలుసా? కామెడీ అత్ర గుట్టి షో తెలుసా? ఇప్పుడు సీరియస్ గా ట్రై చేస్తావా? అంటే ఇప్పుడు సీరియస్ గా అంటే ఏం చేయాలి? నీ కూతురు నేర్పి పెళ్లి చేసుకోవాలా చెప్పురా? అదే అమ్మాయిలు చేస్తే మాత్రం నూతలో కప్ప తెలుసుకుని చూడు బావుడు పని చూసావు కదరా, నూతలో కప్ప తెలుసుకుని చూడు బావుడు పని చూసావు కదరా. వెనక నీలాంటోడే పెళ్ళం పక్కింటితో లేచిపోతుంటే కూర్చొని పెనం మీద దోశలు వేసుకుంటున్నాడంట, తర్వాత ఈ అమ్మాయి యాక్టర్ గా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి రైటర్ గా ట్రై చేద్దామని ఒక మంచి స్టోరీ రాసుకెళ్ళా. కూర్చున్నాను, కూర్చొని మొత్తం స్టోరీ అంతా చెప్పాడుకి, స్టోరీ అంతా చెప్పి క్లైమాక్స్ కూడా చెప్పాను. చెప్పిన తర్వాత లేచి అదిరిపోయింది స్టోరీ, చాలా బాగుంది కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ తీయడానికి ఎంత స్టోరీ ఎందుకు? సినిమా స్టోరీకి అడ్వర్టైజ్మెంట్ స్టోరీకి తేడా తెలియదు. నా కొడుకులు కూడా ఇండస్ట్రీకి వస్తే నీలాంటోడే రారే వాటర్ బాత్రూమ్ లో వాటర్ రాలేదని వాటర్ మిలాన్ కొనుక్కుని పట్టుకెళ్ళాడు అంట, చేస్తేదా వాటర్ మిలాన్ కొనుక్కుని పట్టుకెళ్ళాడు అంట, చేస్తేదా బాత్రూమ్ లో వాటర్ రాలేదని వాటర్ మిలాన్ కొనుక్కొని వెళ్ళాడంట. దాంతో ఏం చేస్తారు బాత్రూమ్ లో? అదే పని గారు చెప్తారు, పని మీ డిపార్ట్మెంట్. పటాసు లాంటి ఒక పెద్దది నాకు చేయొత్తనిచ్చింది, నేను ఈ రోజు నిలబడ్డాను. తర్వాత పటాసు నుంచి అయిపోయిన తర్వాత ఒక 6 ఎపిసోడ్ బయట టెలికాస్ట్ అయ్యి, టెలికాస్ట్ అయిన తర్వాత నేను బయటకి వెళ్ళాయి, ఎవరు గుర్తుపట్టలేదని. ఒక్కోసారి ఒకటి గుర్తుపెట్టాడు, గుర్తుపెట్టి భయ్య హరి భయ్య అని. అవును భయ్య నేను హరినాను. భయ్య మీ కామెడీ బాగుంటుంది భయ్య. థ్యాంక్స్ భయ్య. అదేంటి భయ్య 6 ఎపిసోడ్ చూసాను, ఒక ఎపిసోడ్ మీ మాటలు అర్థం కావు. అరే నువ్వు గుర్తుపట్టినందుకు ఆనందపడాలా, కమ్మదొప్పుతున్నందుకు బాధపడాలరా? ఇంకొకటి ఫోన్ చేశాను, ఫోన్ చేసి హరి గారండి, హరి అండి పటాసులు చేస్తారు కదా, చేస్తానండి. ఒక ఈవెంట్ ఉందండి మీరు చేస్తారంటే, అయ్యో అప్పుడు ఈవెంట్లా, చేస్తానండి. ఏం చేయాలండి? అదే మీరు బాగా స్పీడ్గా మాట్లాడతారు కదా, పంతులు రాలేదు వచ్చి మంత్రాలు చదివేస్తారేమో. ఇలా అయిపోయింది ఒకసారి ఊరిలా అందరూ నన్ను ఇలా చూస్తున్నారు, సెలబ్రిటీలా చూస్తున్నారు, ఒక ముస్లిం మాత్రం అలా చూస్తున్నాడు. ఏం తల చూసా, ఏం నువ్వేంటి అన్నాడు. సెలబ్రిటీ నేను అన్న, ఓహో ఎందులో యాక్ట్ చేస్తాను అడిగాడు. పటాసులో యాక్ట్ చేస్తాను అన్నాడు. ఆ ముసలిడు కూడా ఎలాగైతే నేను సెలబ్రిటీని అన్నాడు. నువ్వెంత యాక్ట్ చేస్తున్నావు అడిగా, నేను కూడా యాక్ట్ చేస్తున్నా బతుకు ఎట్ల బండ్లు అన్నాడు, బతుకు ఎట్ల బండ్లు అన్నాడు. నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోనండి. 2015 జాన్ 1 కామత్ హోటల్లో
మేము తింటున్నాం. అప్పుడు కింద ఒక ఇద్దరు సెలబ్రిటీస్ వెళ్ళిపోతున్నారు. ఆ సెలబ్రిటీస్ ఎవరో కాదండి, సీనన్న రామప్రసాద్ అన్న. చూసి నేను అక్కడ పైనుంచి పరిగెట్టుకుంటూ వచ్చి కిందకు వచ్చా అన్న, సీనన్న ఆ సీనన్న ఫోటో దిగి ఆ ఫోటోని ఫేస్బుక్ లో నా కవర్ పైన పెట్టి ఎన్ని రోజులు ఆనందపడ్డాను తెలిసి ఎంతమంది చూపించి. కానీ ఈ రోజు అలాంటి ఆర్టిస్టుల ముందు అలాంటి ఆర్టిస్టులతో పెర్ఫామ్ చేసే అవకాశం ఇచ్చినందుకు పటాస్ నిజంగా అండి. చివరగా చెప్పాల్సిందండి యాంకర్స్ గురించి అండి, వీళ్ళకి ఒక స్టేటస్ ఉంటుంది కానీ వీళ్ళ స్టేటస్ కూడా పక్కన పెట్టి మమ్మల్ని అంటే వచ్చిన కొత్త వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మాకు స్టాండప్ కమిడీని దొరికాడని మాలో విశ్వాసం నింపి ఈ రోజు ఎంత గర్వంగా ఇంత నిలబడి ఇంత స్ట్రాంగ్ ఫుల్ గా భయం లేకుండా చేస్తామంటే బికాజ్ ఆఫ్ యూ అండి. చివరగా ఒకే ఒక మాట అండి, పటాస్ నాకు జీవితం ఇచ్చిందని నేను చెప్పను కానీ జీవితంలో పైకెదిగే అవకాశం మాత్రం ఇచ్చింది. నా లాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారండి, 200 కాదు 2000 అవుద్ది ఇలాంటి ఆర్టిస్టులతో కన్ఫర్మ్ గా చెప్తాను. పటాస్ టీమ్ అండి మాకు ఎంత సపోర్ట్ అంటే ఇండస్ట్రీలో ఎవడొస్తే ఎవడా నువ్వేం చేస్తారా నువ్వేం చేస్తావు కానీ అలక్కదు నువ్వు ఇంకేదో చేస్తావు నువ్వు ఇంకేదో చేస్తావు అని చెప్పి పటాస్ వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ మాత్రం చెప్పుకోగలండి. పటాస్ టీమ్ కి మాత్రం పటాస్ డైరెక్షన్ టీమ్ నుంచి అందరికి కెమెరామెన్స్ సహా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోలేనండి. నిజంగా ఇదేదో 4 కెమెరాలు ఉన్నాయి 4 మనుషులు ఉన్నారని చెప్పట్లేదండి, వాళ్ళందరి ఫీలింగ్ నా ఒక్కళ్ళ నుంచి బయటకు వచ్చింది. 200 ఎపిసోడే కాదు 2000 ఎపిసోడ్ లో కూడా ఇంత ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అలా సీనియర్స్ లో కూర్చొని ఒక జూనియర్ ని చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.